ग्रेटर वरंगल कॉर्पोरेशन परिधिलोनी मुंपु प्रांतालो युद्ध प्रातिपदिकन पुनरुद्धरण चेपटालनी नगर मेयर गुंडु सुधारानी अधिकारलनु आदेशिंचारु। भारी वर्षालकु जलमैना संतोष माता कॉलनी मैसम्म नगर कासिकुंट वांबे नगर प्रांतालो नगर मेयर गुंडु सुधारानी क्षेत्र स्थायिलो पर्यटिंचारु। संतोष माता गार्डन लो पुनरावास केंद्रंलो आश्रमं पोंदुतुन्न वारिनि परामर्शिंची बाधितुलकु भरोसा कल्पिंचारामे एवरू आंदोलन चेंदवद्दनि अंडगा उंटामनि वारिकि धैर्यं चेप्पारु। 28 35 39 40 41వ డివిజన్లోని జలమయ ప్రాంతాలను సందర్శించారు। 40 డివిజన్లోని డీకే నగర్లో వర్షాలను కొట్టుకుపోయిన రోడ్ను మేయర్ పరిశీలించి వెంటనే అంతర్గత రహదారి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గందే కల్పన నవీన్ పోషాల పద్మస్వామి मरुपल्ल रवि सीएम हेचओ डॉक्टर राजारेड्डी डीएफओ किशोर ईई श्रीनिवास डीई रविकुमार सैनिटरी सूपरवाइजर सांभय्य एई रंजित एसई शामराज तदर्लु पाल्गुन्नारु। గత రాత్రి కురిసిన వర్షాల వల్ల దాదాపు 11:30 నుంచి 3 గంటల వరకు చాలా పెద్ద ఎత్తున వర్షం కురవడం జరిగింది। హనంకొండలో ఏదైతుందో హనంకొండలో దాదాపు 9.6 వర్షపాతం సెంటీమీటర్స్ ఉంది। అదే విధంగా కాజీపేటలో 10.5 సెంటీమీటర్స్, హైయెస్ట్ కిలావరంగల్లో 14 సెంటీమీటర్స్ వర్షం కురియడం వలన అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు దాదాపు మునిగిపోయినాయి। మైసే నగర్ కాని అదే విధంగా కాశీకుంట ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ నగర్ బృందావన్ కాలనీ భద్రకాళి బండ దగ్గర డీకే నగర్ ఇవన్నీ కాలనీస్ కూడా మునగడం జరిగింది। వాటి కారణం ఇంత పెద్ద వర్షపాతం వలన అగర్తల నుంచి ఉన్నటువంటి వాటర్ ఏదైతుందో అదంతా కూడా వచ్చి ఇక్కడ కాలనీస్ అన్నిటిలో వాటర్ రావడం, తిరిగి ఇవన్నీ కూడా పోయి 12 మోరిల దగ్గర వచ్చి అక్కడ ఉన్నటువంటి బొందిబాగు ద్వారా ఎన్టీఆర్ కాలనీ బృందావన్ కాలనీ ఇవన్నీ కూడా మునిగినాయి। వీటన్నిటి కూడా శాశ్వత పరిష్కారం కావాలనే ఉద్దేశంతో గతంలో ఇదే విధంగా వర్షాలు కురిసినప్పుడు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు పర్యటించి ఆ రోజు ఫండ్స్ రిలీజ్ చేయడం